ఏ హామీలు అయితే ఇచ్చామో హామీలన్నీ కూడా తూచా తప్పకుండా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల అందరినీ కూడా ఆయన ఆదుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా కనీసం ఒకటి రెండైనా పథకాలు లబ్ధి పొందుతున్నారు. ఆయన చేసిన సేవలు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ ప్రజల మాట విన్నా ఏ పేదవాళ్ళ మాట కానీ పెద్దవాళ్ళ మాట కానీ ఎవరి మాట విన్నా పరిపాలన అంటే ఇలా ఉండాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయిన విధంగా ఈవేళ జగన్ గారు చేస్తున్నారని పొగుడుతున్నారు తప్ప ఇంకేం లేదు. అటువంటి ఆయన్ని దేవుడిగా పూజిస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో మేము 175కి 175 సీట్లు కూడా గెలిపించే పద్ధతిలో మేము ఉన్నామని చెప్పి జనాలు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా చెప్తున్నారు. దేవుళ్ళలాగా పూజిస్తుండ ప్రజలు ఇటు సైడ్ చూస్తే అపోజిషన్ లో పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని పట్టుకొని మీ స్థాయి ఎంత, మీ రోడ్డు మీద పీడిస్తా, మిమ్మల్ని ఇంటి గోపిడమైన లెక్క అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి సార్, ఇప్పుడు నేను ఒక సామాన్య కార్యకర్తని, నేనేమో జగన్ గారిని విమర్శ చేస్తానంటే ఎలా ఉంటుందో. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి ఆయన ఈవేళ ఏమో మేమేదో ముఖ్యమంత్రిని అయిపోతాను, నాకు ఆశ ఉంది నన్ను ముఖ్యమంత్రిని చేసేయండి అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఆశ ఉంటుంది ముఖ్యమంత్రి అయిపోదామని చెప్పి. నేను కూడా ఒక డాక్టర్ని ప్రజల్లో చాలా పేరు, అలాగే యాక్టర్ అయినందు మాత్రాన ఆయన ముఖ్యమంత్రి అయిపోతాను. ఆయనకి ముందు ఆయన గెలవమని చూద్దాం. ఆయన గెలిచిన తర్వాత ఆయన గెలిస్తే గెలిచి బయటకు వస్తే ఆ తర్వాత ఏమో మీ ఆయన ముఖ్యమంత్రి అవ్వడమో లేకపోతే ఇంక సీట్ల గురించి ఆలోచిద్దాం. ఆయన కనీసం మా ఉద్దేశం ప్రకారంగా 2-3 సీట్లు కూడా గెలిస్తే అది గగనం, ఆయన ఆశ నెరవేరినట్లే. మా ప్రకారం ఒక సీటు కూడా రాదని మేము భావిస్తున్నాం. అండ్ లోకేష్ గారు కూడా చూసినట్లు రీసెంట్ గా ఢిల్లీలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా జగన్ గారికి, 6 నెలల్లో మేము వస్తాం జైలు పంపిస్తాం అంటారు. సార్, లోకేష్ గారు పరిపక్వత లేని నాయకుడు అండి. వాళ్ళ నాన్నకున్న పరిజ్ఞానం కూడా ఈయనకి లేదు. ఈయన ఇలా పరిపక్వత లేని మాటలు మాట్లాడడం వల్ల ఈవేళ ఆయన తండ్రి గారు అయిన చంద్రబాబు నాయుడు గారు జైల్లో కూర్చున్నారు. ఆయన ఎప్పుడు వస్తారో భగవంతుడి గరిక. మా ప్రకారంగా 3 సంవత్సరాల వరకు కూడా బయటికి రారని కూడా మేము అందరం భావిస్తాం, ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు. అండ్ రీసెంట్ గా టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణ కూడా రోజా గారిని అసభ్యంగా మాట్లాడారు. సార్, ఒక సభ్య సమాజంలో మనం ఆడవారికి పవిత్రమైనటువంటి భారతదేశంలో భారత మాత మంది అటువంటి స్త్రీల గౌరవించడం సాంప్రదాయం. అటువంటిది పోను ఆయన ఏమో 2-3 సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాడని చెప్పి ఈవేళ పదవి కోసం ఆకాంక్ష ఉంది కాదనట్లేదు మేము. కానీ ఆడవారిని విమర్శ చేయడం, వారికి కూడా కూతురు ఉన్నారు, వారికి కూడా భార్య ఉంది, ఇలా ఆడవారిని విమర్శ చేసి రాజకీయ లబ్ధి పొందడం ఎంతవరకు ఉచితమో మీరందరూ ఆలోచించాలి. కాబట్టి ఆయన్ని ప్రజలందరూ ఆంధ్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆడవారు కానివ్వండి అందరు కానివ్వండి చీకొడుతున్నారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన భర్తం రేపు ఎన్నికల్లో పడతారు, ఆయన ముందు ఎమ్మెల్యే కూడా గెలుచుకొని రమ్మనండి. మా ప్రకారంగా ఆయన గెలిచే పరిస్థితి కూడా లేదని చెప్తున్నాను. ఫైనల్ గా 2024లో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు జగన్ గారు ముందస్తు వెళ్తున్నారా లేదంటే నార్మల్ గా? జగన్ గారు ముందస్తు వెళ్ళవలసిన అవసరం ఉంది. 2051 సీట్లు మాకు ఉన్నాయి, ఉన్నప్పుడు మేము ముందస్తుకి ఎందుకు వెళ్ళాలి? అలా అలచలు చేస్తారు సార్, వాళ్ళకి ఏముందండి. ఎంత వేగం ఎన్నికలు వస్తే అంత వేగంగా జగన్ ఆయన ఒక పక్క జనసేన నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఓగలు, మేము వెంటనే ఎక్కిపోతాం కుర్చీ అని చెప్పి కుర్చీ కోసం ఎదుర్కొస్తున్నారు. అదే సామెత ఉందండి. ఒక ఆయన ఏమో వెంకటేశ్వర గారిని దర్శనం చేసుకోనికి వెళ్తే పక్కనే ఒరే ఒరే నువ్వు జరా లేవకరా లేవకరా, ఎందుకంటే ప్రతివాదం చేయడం నమస్కారం పెట్టడం అక్కడ ఉన్న వారికి లేచాడు. లేదు లేదు, ఆయన సీటు కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు కానీ దేవుడు దర్శకి లేస్తే దేవుడు సీట్ అని కూడా చూడకుండా ఆయన కూర్చుండిపోతాడు అని పత్రం ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆయన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఏ పరిస్థితి కూడా రాజ్యాధికారాలు రావు, వారు కూడా ఈ పవన్ కళ్యాణ్ తల్లడం వల్ల వాళ్ళకి నష్టమే తప్ప లాభం అనేది ఏమి ఉండదు.